ఆంధ్రప్రదేశ్లో మీడియా మాఫియా, పొలిటికల్ మాఫియా స్టైల్ ఆఫ్ అటాకింగ్ స్టైల్. జగన్మోహన్ రెడ్డి మీద క్రిందటిసారి ఎన్నికలకు ముందు హత్యా ప్రయత్నం జరిగింది. శ్రీనివాస్ అనేవాడు హత్యా ప్రయత్నం చేశాడు. అతని ఇన్ని రోజులు జైల్లో ఉండడం అనేటువంటిది నాకు చిరాగ్గానే ఉంటుంది. ఎందుకంటే ఆ కేసులో మామూలుగా హత్యా ప్రయత్నం కేసులో మ్యాక్సిమం అయితే గీత 2-3 ఏళ్ళు జైలు శిక్ష పడేదాం, కానీ 5 ఏళ్ల నుండి జైల్లో ఉన్నాడు. ఎందుకని? కేసుకు సంబంధించి ఎటూ తేలకపోవడంతో, మధ్యలో ఎన్ఐఏ దర్యాప్తు వీటితో 5 ఏళ్ల నుండి జైల్లో ఉన్నాడు. అతన్ని ఆ రూట్లో విడిపించమని అవసరమైన సుప్రీంకోర్టు దాకా వెళ్ళచ్చు. కానీ ఇక్కడ విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే, అతను జగన్ అభిమాని అంటూ వాళ్ళ నాన్నతో ఇవాళ ఒక ఇంటర్వ్యూ పెట్టారు. అంతకుముందు తెలుగుదేశం కూడా ఆరోపించింది, కానీ వాళ్ళ కుటుంబం అంతా తెలుగుదేశం కుటుంబం. ఇది 1. సరే, అది పక్కన పెడదాం. జగన్ తన అభిమానంతో తనే పొడిపించుకున్నాడు అని చెప్తూ వీళ్ళందరూ ప్రొజెక్ట్ చేశారు. మరి అప్పుడు జగన్ ఏం చేయాలి? తన అధికారంలోకి రాగానే అతను విడిచిపెట్టాయాలి కదా. ఒకప్పుడు మల్లెల బాబ్జీ ఎన్టీ రామారావుని పొడి చేశారు అన్నటువంటిది ఆరోపణ. ఆయన వేలికి గాయమైందని చెప్పేసి ఎన్నికలంతసేపు కూడా ఆ గాయంతోనే, ఆ ఏలుకి దీంతోనే ఫోటోలు ఇదంతా నడిచింది. తీరా చూస్తే ఆ తర్వాత ఆ మల్లెల బాబ్జీకి తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది, అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చింది. అంటే అది మాత్రం ఎలాంటి నాటకమో కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తనకి తనే చేయించుకుంటే, తను వచ్చాక అతను కూర్చోబెట్టుకుని ఉద్యోగం ఇవ్వాలి కదా. అతని జైలు నుంచి బయటకు రావడానికి కూడా ఒప్పుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి. తను ఆ విచారణ కూడా హాజరు కావట్లేదు. ఇంకా డీప్గా వెళ్ళాలి, దాని వెనకాల ఉన్నోడి సంగతి ఏంటో తేల్చాలని అతను అడుగుతున్నాడు. కానీ అతను వాళ్ళిద్దరూ ఒకటే అని చెప్తూ ఇంతకాలం చెప్తూ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అనుకూల మీడియా ఆ శ్రీనివాసుని విడిచిపెట్టాలంటూ వార్తలు రాసుకొస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళే ఉద్యమాలు చేస్తున్నారు, వీళ్ళేమో వార్తలు రాస్తున్నారు. మరి అప్పుడు ఎవరు మనిషి అవుతాడు? జగన్ అభిమాన్ అయితే తెలుగుదేశం ఎందుకు చించుకుంటోంది? జగన్ అభిమాన్ అయితే తెలుగుదేశం మీడియా అంతా భుజాన్ని ఎందుకు వేసుకుంటోంది? అది కదా అసలు లాజిక్ ఇక్కడ.